తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ వారానికో ట్విస్ట్తో ఊహించని విధంగా హైప్ క్రియేట్ చేస్తోంది కరోనా కష్టకాలంలో చాలా రిస్క్ అయినప్పటికీ ఈజీగా మొదలైన షో ఇప్పుడు సగానికి చేరుకుంది అయితే షోలో ఊహించిన విధంగా గత ఏడాదిలాగానే హోస్ట్ విషయంలో ఒక చేంజ్ చేయక తప్పలేదు నాగార్జున షూటింగ్ వలన సమంత బాధ్యతలు తీసుకుంది గతంలో ఎప్పుడూ లేని విధంగా సమంత హోస్ట్గా సరికొత్తగా కనిపించింది తెలుగు స్పష్టంగా రాకపోయినా సమంతకు ఉన్న క్రేజ్ ముందు అది పెద్దగా సమస్య కాలేదని తెలుస్తోంది మామగారి కోసం సమంత హోస్ట్ చేసేందుకు అంగీకరించిందని చెప్పొచ్చు ఎందుకంటే నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ని ఇరవై ఒక్క రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్ సెట్ చేసుకున్నారు హిమాచల్ ఎత్తైన కొండలు సెక్యూరిటీ క్లోజ్ చేస్తారు కాబట్టి బిగ్ బాస్ కి బ్రేక్ ఇవ్వక తప్పడం లేదు చూస్తుంటే నాగ్ మూడు వారాలు కనిపించేలా లేరని తెలుస్తోంది అయితే నాగార్జున స్థానంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై నిర్వాహకులు తర్జన భర్జన పడ్డారు రమ్యకృష్ణ రోజా పేర్లు వినిపించిన నాగార్జున సమంతను రికమెండ్ చేశాడు నాగ్ రిక్వెస్ట్ ను నిర్వాహకులు మొదట్లో అభ్యంతరం చెప్పినట్లు సమాచారం ఎందుకంటే షోకి ఈ మధ్య అసలే రేటింగ్ తక్కువగా ఉంది కేవలం నాగార్జున వలనే వీకెండ్ లోనే కొంత బూస్ట్ లభిస్తుంది అయితే వేరే స్టార్స్ ని పెట్టుకుందామంటే మళ్ళీ వాళ్లతో ఖర్చుకు ఆందోళన చెందాల్సి వస్తుంది ఏదేమైనా రెగ్యులర్ హోస్ట్ ఉంటేనే హాఫ్లో మరోలా ఉంటుందని అనుకున్నారు సమంత స్టార్ హీరోయిన్ కావడంతో రేటింగ్ కు తేడా రాదని బిగ్ బాస్ యాజమాన్యాన్ని నాగార్జున ఒప్పించినట్లు సమాచారం దేనికి తోడు తనకు ఇచ్చే రెమెండ్రేషన్ ఇవ్వండి అంటూ కోరడంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఓకే చెప్పేశారు దీంతో ఈ మామగారి కోసం సమంత కూడా పెద్దగా అభ్యంతరం లేకుండా హోస్ట్ బాధ్యతను తీసుకుంది కాగా గత ఏడాది సీజన్ త్రీలో పాల్గొన్నప్పుడు కూడా నాగార్జున మన్మధుడు టూ సినిమా కారణంగా బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది అయితే అప్పుడు ఒక వీకెండ్లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ హోస్ట్ బాధ్యతను తీసుకొని మంచి హైప్ క్రియేట్ చేసింది అప్పుడు షోకి రేటింగ్ కూడా గట్టిగానే పెరిగింది తన రేంజ్ రేటింగ్స్కు తగ్గట్టుగానే రమ్యకృష్ణ కేవలం ఏపిసోడ్స్ కోసం పదిహేను నుంచి పదిహేడు లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంది